వసంత వల్లరికి స్వాగతం. ఇవాంటి వసంత వల్లరిలో శ్రీమతి నండూరి సుందరి నాగమణి గారు రచించిన కథ జీవిత సహచరి వింటారు. విశాఖపట్నంలోని బీచ్ రోడ్డులోంచి భీమిలి వైపుకు దూసుకుపోతోంది శ్రీహరి ఎక్కిన టాక్సీ. 10 రోజుల క్రితమే సింగపూర్ నుండి వచ్చిన శ్రీహరి ముంబైలో బిజినెస్ పనులు చూసుకుని తన మిత్రుడు అమర్ను కలవడం కోసం వైజాగ్ వచ్చాడు. అమర్ది విశాఖపట్నం పక్కనేనున్న భీమిలి. చెన్నైలో ఉద్యోగ విరమణ చేసిన తర్వాత తన ఊళ్ళోనే స్థిరపడిపోయాడు. 1 ఏడాది క్రితం అతని భార్య పోయిందన్న సంగతి ఇటీవలే తెలిసిన శ్రీహరి బాధపడ్డాడు. అందుకే 2 రోజుల క్రితమే సింగపూర్కి వెళ్లిపోదామని అనుకున్నవాడు కాస్త అమర్ను కలవడానికని తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాడు. అకస్మాత్తుగా కారు వేగం తగ్గడంతో ఏమైంది, డ్రైవర్ని ఉద్దేశించి అడిగాడు శ్రీహరి. ఏటైనాదోనండి, మరే చూడాలి అంటూనే రోడ్డు పక్కగా కారాపి దిగి చూసి, సారీ సారు, టైరు పంచర్ అయిపోయినది, స్టెప్పిని ఉన్నదిలేండి, మీరు కారు దిగమాకండి బాబు, 1/4 గంటలో పని అయిపోతాది అంటూనే కావలసిన సామాన్లు డిక్కీలోంచి తీసుకుని పనిలోకి దిగాడతను. ఏమీ తోచక తాను కూడా కారు దిగి నిలబడ్డాడు శ్రీహరి. సాయం సంధ్య తన నీరెండ చీర కొంగును నీలి సముద్రం మీద అలవోకగా కప్పేసిందేమో. నారింజ రంగులు సంతరించుకుంటున్న సాగరం వింత సొగసులతో మెరిసిపోతోంది. 2 నిమిషాలకోసారి ఏదో ఓ వాహనం రివ్వున దూసుకుపోతోంది ఆ దారిలో. సాగర సౌందర్యాలు గమనిస్తూ టీ తాగాలనిపించి అక్కడికి దగ్గర్లోనే ఉన్న బడ్డీ కొట్టు వైపుగా నడిచాడు శ్రీహరి. శ్రీహరి కొంచెం అటుగా వెళ్లడంతో అప్పటికి ఏకాంతం దొరికిన డ్రైవర్ సింహాచలం తన జేబులోంచి సెల్ఫోన్ తీసి భార్యకు ఫోన్ చేశాడు. గాలివాటుకు అతని మాటలు శ్రీహరికి అస్పష్టంగా వినిపించసాగాయి. ఏటే బంగారమా, ఫోన్ చేయలేదని కోపం వచ్చేసినదేటి, మధ్యాహ్నం నుంచి టైం దొరకనేదే, బండి నడుపుతానే ఉండిపోనాను, ఇగో ఈ అయ్యగారిని భీమిలో ఒగ్గిసి రాత్రి 9 అయ్యే తలకి ఇంటికి వచ్చేస్తాగా, దూరమేలయ్యే, దూరం దూరం అని బేరాలు వదిలేసుకుంటే డబ్బులు ఎలాగొస్తాయే. చూడు, నువ్వు నా కోసం తెలివేసి కూసోకుండా మా అమ్మ ఇంత ముద్దెడితే తినేసి నిద్రు, అసలే ఒట్టి మడిసి కూడా కాదు. మాట్లాడుతూనే చకచక టైర్ మార్చి శ్రీహరి వైపు అయిపోయిందన్నట్టుగా సైగ చేశాడు. చేయి ఊపి టీ తాగడానికి రమ్మన్నట్టుగా పిలిచాడు శ్రీహరి. సింహాచలం టీ తాగుతుంటే, ఎవరితోనో మాట్లాడుతున్నావు, మీ ఆవిడ అని అడిగాడు నవ్వుతూ. అవునండి, దానికి ఊళ్ళో బేరాలు కాకుండా ఇలా దూరం వెళ్తే నచ్చదండి, సాయంత్రం ఈ తలకి ఇంటికి వెళ్ళకపోతే ఊరుకోదు, జట్టి ఎట్టేస్తుంది. దానికి నేనంటే ప్యానం బాబు గారు, ముసిముసిగా నవ్వుతూ చెప్పాడు సింహాచలం. పెళ్ళాలంతా అంతేలే, ఒట్టి సెంటిమెంటల్ ఫూల్స్. భీమిలి ఊరు చివరనున్న అమర్ బంగ్లా దగ్గరకు చేరేసరికి బాగా చీకటి పడిపోయింది. గేటు దగ్గరున్న గోర్ఖాకు తానెవరో చెబితే అతను ఇంటర్కామ్లో అమర్తో మాట్లాడి గేటు తెరిచాడు. ఇంటి ముందు కారు ఆగ్గానే 2 నౌకర్లు పరుగు పరుగున వచ్చి శ్రీహరి చేతిలోని సూట్ కేసును అందుకున్నారు. వరండాలో నిలబడి ఆత్రంగా ఎదురుచూస్తున్న అమర్ శ్రీహరి క్యాబ్లోంచి దిగగానే ఒక్క ఉదుటిన ముందుకొచ్చి సజల నేత్రాలతో అతన్ని కౌగిలించుకున్నాడు. ఆ పరిష్వంగంలోని ఆత్మీయానురాగాలను ఆస్వాదిస్తూ, అమర్ అమర్ అన్నాడు ఆర్తిగా శ్రీహరి. ఏదో తెలియని ఉద్వేగంతో భారమైపోయింది అతని గొంతు. క్యాబ్ను పంపించేసి మిత్రుడి భుజాల చుట్టూరా చెయ్యి వేసి ఆప్యాయంగా నడిపిస్తూ ఇంట్లోపలికి తీసుకెళ్లాడు అమర్. ఇద్దరూ హాల్లో సోఫా మీద పక్కపక్కనే కూర్చున్నారు. అమర్ శ్రీహరి చేయిని వదలకుండానే పని మనిషిని పిలిచి మంచినీళ్ళు తెప్పించాడు. హాలంతా కలయి చూస్తున్న శ్రీహరి చూపులు ఎదురుగా కనిపిస్తున్న ఫోటో మీద ఆగిపోయాయి. లైఫ్ సైజులో ఎదురుగా సజీవంగా నిలబడినట్టే ఉంది భవానీ రూపం. నుదుట గుండ్రంగా తీర్చిదిద్దిన ఉదయభానుడి లాంటి కుంకుమ బొట్టుతో, కళకళలాడే పూర్ణ చంద్రబింబం వంటి ప్రసన్న వదనంతో, లక్ష్మీదేవిలా చిరునవ్వుతో చూస్తోందామె. ఆ ఫోటోకి వేసున్న గుబాళించే గులాబీల దండ, నిశ్చలంగా స్టాండులో వెలుగుతున్న దీపకళిక, సుగంధ ధూపాలు వెదజల్లుతున్న అగరొత్తులు మాత్రం ఆమె స్వర్గస్థురాలైందని అన్యాపదేశంగా చెబుతున్నట్టున్నాయి. చూడ్రా చూడ్రా హరి, నా భవానీ నన్ను అన్యాయం చేసి వెళ్లిపోయిందిరా,
శ్రీహరి భుజం మీద తలపెట్టుకుని ఒక్కసారిగా భోరుమన్నాడు అమర్. చెట్టంత మనిషి అలా కుదేలైపోయి కుమిలిపోతుంటే శ్రీహరి గుండె చెరువైపోయింది. ఛా, ఊరుకోరా, ఏమిటిది చిన్నపిల్లళ్లాగా, పుణ్యాత్మురాలరా, పిలుపొచ్చింది, వెళ్ళిపోయింది. ఇవాళ తను, రేపు మనమైనా అంతే కదరా. మెత్తని మాటలతో మిత్రుణ్ణి ఓదార్చసాగాడు శ్రీహరి. ఒరే హరి, రాక రాక నా దగ్గరకొచ్చావు, ఒక్క 2 రోజులు నాతోనే ఉండి వెళ్ళరా, నేను నీతో చెప్పుకోవలసినవి చాలా ఉన్నాయి. నిజం, దిగులుగా అడుగుతున్న మిత్రుణ్ణి చూస్తుంటే మనసు మోగపోయింది. అప్రయత్నంగా తలూపాడు అంగీకార సూచకంగా శ్రీహరి. రారా, భోజనం చేద్దాం, ఎప్పుడనగా తిన్నావో ఏంటో. పైడమ్మా, వంట పూర్తయిందా, త్వరగా ఏదైనా స్వీట్ చేయమ్మా అంటూ హడావిడి పడుతున్న అమర్ను పరిశీలనగా చూశాడు శ్రీహరి. అధికారిక హోదా తెచ్చిన టీవీతో నిండుగా ఆరోగ్యంగా ఉండే ఆజానుబాహుడైన అమర్ ఈనాడు ఒరుగులా ఎండిపోయినట్టయిపోయాడు. ప్రతినిత్యం మద్యం సేవిస్తున్న సూచనగా కంటికింద నల్లని వలయాలు, ఉబ్బుసంచులు ఏర్పడ్డాయి. ముఖంలో జీవకళ అస్సలు లేదు. భవానీ మరణం వీడిలో ఇంత శూన్యాన్ని సృష్టించిందా బాధగా అనుకున్నాడు శ్రీహరి. భోజనాలు పూర్తయ్యాక బాల్కనీలో కూర్చున్నారు మిత్రులిద్దరూ. ఎదురుగా అనంత జలరాశి, అమావాస్య దగ్గర పడుతోందేమో. సాయంత్రం అంతగా మనసును అలరించిన సింధువే ఇప్పుడు చిమ్మచీకట్లో నల్లని భూతంలా కనిపిస్తూ భయోత్పాతాన్ని కలిగించేలా ఉంది. ఆ కెరటాల హోరు ఓ ఉన్మాదపు స్త్రీ దుఃఖంతో చేస్తున్న హాహాకారాల్లా వినిపిస్తోంది. ఏరా అమర్, ఏమిటిలా అయిపోయావు, భవాని మీద బెంగ పెట్టుకున్నావు కదూ, లాలనగా అడిగాడు శ్రీహరి. అవునరా హరి, భవానీ విలువ తను ఉన్నప్పటికన్నా వెళ్ళిపోయాకే నాకు బాగా తెలిసింది. పోయినోళ్ళందరూ మంచోళ్ళు అన్నారు ఆత్రేయ, కాని బతుకున్నప్పుడు కూడా భవానీ మంచిదే. ఆ మంచితనాన్ని గుర్తించలేని గుడ్డివాణ్ణి అయ్యానురా నేను. నిజానికి భవానీ అనారోగ్యంతో మరణించిందని అనేకంటే నిర్లక్ష్యంతో హత్య చేయబడింది అనడమే మేలు. అవునరా, ఆ హంతకుణ్ణి నేనే, అపరాధిలా తలదించుకున్నాడు అమర్. ఏమిట్రా నీ పిచ్చిగాని, కాలం తీరిపోయింది, చెల్లాయి వెళ్ళిపోయింది, అంతే. ప్రతిదీని కాపాదించేసుకుని మానసికంగా కృంగిపోతేయాలా, గుండె దిటవు చేసుకుని ఆ విషాదంలోంచి బయటపడకపోతే చాలా కష్టం కదరా అనునయించాడు శ్రీహరి. హరి, నా మనసును చాలా కాలంగా కొండంత బరువు అదిమివేస్తోందిరా, అది ఎవరి దగ్గర విప్పి చెప్పేది కాదురా, కానీ ఎందుకు నీకు మాత్రం చెప్పాలనిపిస్తోందిరా, వింటావా అమర్. ఒరే, నిన్ను ఈ దుఃఖ భారంలోంచి లాగేందుకు ఏమైనా ఏమైనా చేస్తానరా, చెప్పు, వింటాను. హరి, భవానీ క్యాన్సర్ అని, త్వరలో ఆమె నాకు దూరమైపోబోతోందన్న విషయం తెలిసిన క్షణాన నేను మంచులా ఘనీభవించిన సముద్రాన్నే అయిపోయానరా. హరి, భవానీకి క్యాన్సర్ అని, త్వరలో ఆమె నాకు దూరమైపోబోతోందన్న విషయం తెలిసిన క్షణాన నేను మంచులా ఘనీభవించిన సముద్రాన్నే అయిపోయానురా. నా మెదడు పూర్తిగా మొద్దుబారిపోయింది. తనకు చికిత్స చేస్తున్నా అది కేవలం తాత్కాలిక ఉపశమనం కోసమేనని, చివరి రోజుల్లో తను ఎంతో ప్రశాంతంగా ఉండాలని డాక్టర్లు చెప్పారు. అది విన్నాక నా మనసులో భరించలేని అసహనం, ఏమీ చేయలేని అసహాయత, అసలే నా కోపం చాలా ఎక్కువ. నీకు తెలుసుగా, పిల్లలిద్దరూ మన దేశంలో లేరు, ఇక్కడ మేమిద్దరమే, ఇంకొన్నాళ్ళు పోతే నేను ఒక్కడిని. ఇలా చేయడం ఆ దేవుడికి న్యాయమేనా? ఏదో తెలియని ఉక్రోషంతో దేవుడి గదిలోకి వెళ్ళి ఆయనపై గట్టిగా అరిచాను, నిలదీశాను, ఏడ్చాను. భవానీ తన ఆరోగ్య పరిస్థితి తనకు తెలిసి కూడా ధైర్యంగానే ఉందిరా, కానీ నేను మాత్రం అలా ఉండలేకపోయాను.
ఉదయం కాసేపు, సాయంత్రం కాసేపు భవాని గదిలో తన దగ్గరే పెద్ద విషాద పర్వతాన్ని మోస్తూ కూర్చునేవాణ్ణి. భవానీయే ఏవో కబుర్లు చెప్తూ ఉండేది, కానీ అవి నా మనసుకు ఏమాత్రం ఉల్లాసాన్ని కలిగించేవి కాదు. ఓ రోజు రాత్రి భవానీకి గుడ్ నైట్ చెప్పి, ఆమెను చూసుకునే పైడమ్మకు జాగ్రత్తలు చెప్పి నా గదిలోకి రాబోతుండగా నన్ను వెనక్కి పిలిచిన భవానీ నాకు క్యాసెట్ ఇన్సర్ట్ చేసిన తన పాకెట్ టేప్ రికార్డర్ చేతికిచ్చి వినమని కోరింది. భవానీ దగ్గర ఎప్పటెప్పటివో ఆడియో క్యాసెట్స్ ఉండేవి. వాటిని ఎప్పుడూ తన మినీ టేప్ రికార్డర్లో పెట్టుకుని వింటూ ఉండేది. MP3లు, DVD ప్లేయర్లు వచ్చిన తర్వాత కూడా వెనకటి కాలంలో లాగా ఈ క్యాసెట్లు ఏమిటి అని ఆమె మీద విసుక్కునేవాణ్ణి. ఇప్పుడు ఈ క్యాసెట్లో ఏముందో అనుకుంటూ ప్లే బటన్ నొక్కాను. నిశ్శబ్దంగా తిరుగుతోంది టేప్. 2 నిమిషాలు గడిచాయి, ఏమీ రావడం లేదు. అసహనంగా ఆఫ్ బటన్ నొక్కబోతుండగా భవానీ గొంతు వినిపించింది. అమ్మో, అప్పా, ఎంతకాలమైందమ్మో నిన్ను ఇలా పిలిచి, నన్ను మనసారా ప్రేమించి నన్ను సొంతం చేసుకోవడం కోసం తన అమ్మా నాన్నల్ని సైతం ఎదిరించిన నా ప్రేమికుణ్ణి నేను ముద్దుగా పిలుచుకునే పేరిది. చాలా కాలంగా నా మనసులో పేరుకుపోయి నోరు తెరిచి ఇప్పటి వరకు నీకు చెప్పలేకపోయిన విషయాలను ఇప్పుడు చెప్పుకోవాలనిపిస్తోంది. దయచేసి ఈ టేపు చివరి వరకు వింటావు కదూ. ఎంత బాగుండేవమ్మో ఆ రోజులు. ఒకరి కళ్ళల్లోకి మరొకరిని చూసుకుంటూ ఒకరి కోసం మరొకరమై బ్రతికిన ఆ బంగారు రోజులు. పిల్లలు పుట్టే వరకు మన అనురాగం అలా అపురూపంగానే ఉంది. నా కోసం నువ్వు అల్లాడిపోయిన ఆ రోజుల్ని తలుచుకుంటే ఇప్పటికీ అదే ఇష్టంతో నా మనసు పులకరిస్తోంది. ఆ రోజుల్లో అలా రెప్ప వేయకుండా నీవు నా వైపే చూస్తుంటే నీ కళ్ళలోంచి ప్రేమ సుధాధార ఉవ్వెత్తున పొంగి పొరలి నన్ను తడిపేసేది. తర్వాత నీ ఉద్యోగంలో నువ్వు మెల్లగా ఎదగడం మొదలైంది. పదోన్నతుల కోసమని ఎప్పుడూ పరీక్షలకి చదువుకోవడం, ఇంటర్వ్యూలకు తయారవడం వీటితో చాలా శ్రమ పడుతూ ఉండేవాడివి. నువ్వు చదువుకునేటప్పుడు నీతో కలిసి నేను మేల్కొని ఉండడం, నీకు నిద్ర రాకుండా ఉండేందుకు టీ కాచివ్వడం, అలాంటి పనుల్లో ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేదాన్ని అమ్మో. నీ నిరంతర కృషి ఫలితంగా వరుసపెట్టి నీకు ప్రమోషన్లు రావడం మొదలైంది. నీ హోదా అధికారం పెరిగే కొద్దీ నువ్వు నాకు మెల్లమెల్లగా దూరం అవడం అనేది ఆరంభమైంది. అసలు నీ ప్రమేయం అంటూ ఏమీ లేకుండానే అలా అలా జరిగిపోయింది. నువ్వు నీ సిబ్బందిపై చూపించే అధికారం ఇంట్లో కూడా ఆరంభమై మమకారం మరుగున పడిపోవడం మొదలైంది. ఇంట్లో నువ్వున్నంతసేపు నేను నీ చుట్టూనే తిరుగుతూ నీకు కావలసినవన్నీ అమరుస్తూ నీకు ఇష్టమైన వంటకాలు వండి కొసరి కొసరి తినిపిస్తూ ఉండేదాన్ని. నీ పనుల ఒత్తిడికి, ఆఫీస్లోని సమస్యలకి నీలో కోపం, అసహనం బాగా పెరిగిపోయేవి. ఏ విషయంలోనైనా సరే అడిగింది వెంటనే చేయకపోయినా, కావలసింది తక్షణమే అందించకపోయినా కోపంగా గట్టిగట్టిగా అరిచేయడం, చేతిలోని వస్తువుల్ని విసిరి కొట్టడం మొదలెట్టావు. ఒళ్ళు తెలియని కోపంలో ఒకసారి నా మీద చెయ్యి చేసుకున్నావు కూడా. సారీ అమ్మో, నేను నిన్ను నిందించటం లేదు సుమా, నా ఆవేదన చెప్తున్నానంతే. అప్పటి నుండి నాకు నీ మీద ఉన్న ప్రేమ ఆరాధనలతో పాటుగా వాటిని అధిగమించేంత అధికమైన భయం, బెంగ కూడా మొదలయ్యాయి. పిల్లల్ని నువ్వు క్రమశిక్షణ పేరుతో ఏనాడు నీ దగ్గరకు రానీలేదు. అందుకే ఇప్పుడు వాళ్ళిద్దరూ విదేశాల్లో స్థిరపడిపోయి మనల్ని తలవడం కూడా మానేశారు. అయితే అయితే నీ కాఠిన్యం వల్ల మాలో చనువు తగ్గిపోయి భయం మొదలైంది అమ్మో. నీ చుట్టూను ఒక వలయం గీసుకుని అది దాటి బయటకు నువ్వు రాకుండా మమ్మల్ని లోపలికి రానియకుండా ఉంచడం కూడదు అని చెప్పాలని నేను ఎంత ప్రయత్నించినా నువ్వు నాకు అవకాశం ఇచ్చేవాడివి కాదు. నీకు కోపం వస్తే రోజుల తరబడి మాటలు మానేస్తావు. ఆ ముభావత ఎన్ని రోజులు కొనసాగుతుందో కూడా తెలీదు. జన్మ జన్మల తరబడి మన మధ్య ఏదో బద్ధశత్రుత్వం ఉన్నట్టే ప్రవర్తిస్తావు. ప్రసన్నంగా పలకరించబోతే ఒంటరిగా ఉండని అంటూ కస్సుమంటావు.
నా మనసు ముడుచుకుపోతుంది, దుఃఖం ముంచుకొస్తుంది. ఆలుమగల మధ్యనుండాల్సింది పరస్పర స్నేహమమ్ము. ప్రేమించి పెళ్ళాడిన నీకు అది తెలియదా? తెలియక కాదు, కానీ ఆగ్రహం అనే నీ పెద్ద బలహీనతను నువ్వు జయించలేకపోతున్నావు. అంతే, నేనెప్పుడూ నవ్వుతూ ఉంటానని, ఇంట్లో ఉండి రిలాక్స్ అయిపోతున్నానని, నువ్వేమో ఆఫీస్లో చాలా భారం మోసేస్తున్నావని, నీకు పెద్ద ఫీలింగ్, నీకున్న ఒత్తిడి నాకు లేదని నా మీద అసూయ. నువ్వు ఆఫీస్లో కష్టపడి జీతం సంపాదించి తెస్తున్నావు, నేను పిల్లల్ని పెంచుతూ ఇల్లు చూసుకుంటూ మీ అందరికీ కావలసినవి అమరుస్తూ, నేను కూడా కష్టపడుతూనే ఉన్నానమ్మో. మనిద్దరం ఒక్కటే అన్న భావన నీకెందుకు కలగదు? నేను జడలో పూలు పెట్టుకుంటే పల్లెటూరి బయతునని ఎగతాళి చేస్తావు, చేనేత చీర కట్టుకుంటే పని మనిషిలా ఉన్నానని వెక్కిరిస్తావు. కారణం, అవి నీకు నచ్చవు కాబట్టి. పెళ్లికి ముందు నేనో అక్షరం రాసినా అదో గొప్ప వాక్యమని నన్ను ఆకాశానికి ఎత్తేసిన నువ్వే ఈ మధ్య నా కవిత ఒకటి పత్రికలో పడిందని చూపించపోతే చదవను కూడా లేదు, సరికదా? తెలుగు పత్రికలకు ఎంత గ్రహచారం పట్టింది అని వెటకారంగా ఓ నవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయావు. నీకు తెలుసా, ఆ క్షణం నేనెంత నరకయాతనతో విలవిలలాడిపోయాను. కాలం నీలో ఎంతటి రాక్షసుణ్ణి పెంచింది అమ్మో. అకారణంగా నువ్వు నన్ను తిట్టినా నీ దగ్గర సాధ్యమైనంత మౌనంగానే ఉంటాను, కానీ ఆ శాంతం కూడా నీకు నా బలహీనతలాగా కనపడి అదో నిర్లక్ష్య ధోరణి అనుకునే స్థితికొచ్చి మాటల ఈటలతో మరింతగా నన్ను బాధిస్తున్నావు. నిజానికి అపర దూర్వాసుడి లాంటి వాడి పెళ్ళాం కన్నా పచ్చి తాగుబోతు వాడి పెళ్ళామే ఒకంత అదృష్టవంతురాలు. ఎందుకంటే తాగుడు వల్ల వచ్చే విపరీత ప్రవర్తన ఆ మత్తు దిగేదాకాని, కోపిష్టివాడి వాచాలతో అది నిత్యాగ్నిహోత్రం మమ్మల్ని దహించేందుకు. నీ ఆఫీస్ టూర్లు, మీటింగ్లు, సుపీరియర్లు, సబార్డినేట్లు, క్రమంగా నువ్వెక్కే మెట్లు, ఈ విజయ పరంపరలో పయనిస్తూనే ఉన్నావు. నన్ను నీతో ఉండనిచ్చా, అయితే అది నీ సంతోషాన్ని నాతో పంచుకోవడం కోసం మాత్రం కాదు, నీ అవసరం కోసం. నువ్వు క్యాంప్కి వెళ్ళాలంటే నేనే నీకు సూట్ కేసు సర్దాలి, నీ ఆఫీస్ ఫంక్షన్స్లో నీ భార్యగా పక్కనే ఉండాలి, నీ స్టాఫ్తో పిక్నిక్లకు కూడా రావాలి, అందరి కోసం పెదాలపై ప్లాస్టిక్ చిరునవ్వులు అతికించుకుని నటించాలి. ఇవన్నీ నీ కోసం నేను చెయ్యాలి, కానీ కానీ నాతో గుడికి రమ్మంటే మాత్రం నీకు తీరిక దొరకదు. ఏదైనా ఊరిద్దరం కలిసి వెళ్దామంటే బోర్ అంటాం. నా ఇష్టాలను మన్నించటం అన్నది నీకెప్పుడూ ఆ ఇష్టమే. అసలు నేనంటే నీకు ప్రేమ లేదు. అదిగో వచ్చేసిందిగా నీ కోపం, ఎదురుగా ఉంటే అనేసేవాడివే. అదేంటి భవాని, నువ్వంటే ప్రేమ లేదా నాకు? నేను అసలు నిన్ను ప్రేమించనే లేదా? ఎన్నిసార్లు నిన్ను డిన్నర్లకు బయటకు తీసుకెళ్లలేదు, ఎంతెంత విలువైన డైమండ్ నగలు కొనివ్వలేదు అని. నిజమే, నీకు నేనంటే చాలా ప్రేమ, చాలా చాలా ప్రేమ. నాకు బ్యాంకులో 10 లక్షల రూపాయల డిపాజిట్ ఉండి ఏం లాభం చెప్పు, నా చేతిలో 10 రూపాయలు లేకపోయాక నీ మనసులో నా మీద ఎంత ప్రేమ ఉండి ఉపయోగం ఏమిటి? దాన్ని నువ్వు వ్యక్తపరచలేకపోయాక 10 మందితో పాటుగా నీ హోదాలో నన్ను స్టార్ హోటల్స్కి తీసుకుపోయి తిండి తినిపిస్తే అప్పుడు నాకు కలిగే ఆనందం కన్నా, ఇదిగో ఈ బాల్కనీలో కూర్చుని పెరుగన్నంలో పచ్చడి నంచుకుంటూ ఇద్దరం కలిసి తినడమే నాకు ఎనలేని తృప్తినిస్తుంది. ఒక్క మాట, నిజానికి నువ్వు ఒక అద్భుత ప్రేమికుడివి, కానీ నువ్వు ప్రేమించేది నన్ను కాదు, నిన్ను. అవును, నిన్ను నీవు ప్రేమించుకోవడం అనేది నీకు చాలా ఇష్టమైన వ్యాపకం. నన్ను నీతో బయటకు తీసుకెళ్లాలని నీకు బలంగా అనిపిస్తే
ఆ సమయంలో నాకిష్టం లేకపోయినా, తీరిక లేకపోయినా, అలసటగా ఉన్నా, అది నీకిష్టమైన పని కనుక తీసుకెళ్ళి తీరుతావు. ఇప్పుడు నీకు కోపం, బాధ కలుగుతున్నాయి, నాకు తెలుసు. కానీ ఒక్కసారి నీ మనిషిని అయిన నా గురించి మనసుతో ఆలోచించు. అప్పుడు నీకు నా మీద అంతులేని ప్రేమ, ఆప్యాయత, కరుణ కలుగుతాయి. ఇన్నాళ్ళు నేనేం కోల్పోయానో అర్థమవుతుంది. నీ పదవీ విరమణ కోసం 1000 కళ్ళతో ఎదురు చూశాను. ఇన్నాళ్ళు నీ పని ఒత్తిళ్ల వల్ల, ఊపిరాడని నీ దినచర్య వల్ల నాతో కలిసి గడపలేకపోయావు కదూ. ఇక పర్వాలేదు, మనమిద్దరం ఈ జీవన సంధ్యలో హాయిగా మళ్ళీ పాత రోజుల్ని పొందవచ్చు అని ఎన్నెన్నో కలలు కన్నాను. ఆ అదృష్టం ఎక్కడిది నాకు? నేను శాపగ్రస్తను అమ్ము, అల్పాయుష్కురాలిని. ఏ జన్మలో ఏ పాతకానికి ఒడి కట్టాను? ఆ మహాపాప ఈ జన్మలో ఇలా క్యాన్సర్ రూపంలో నా ప్రాణాలు లాక్కెళ్ళిపోతోంది. నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను నాకు దూరం చేస్తోంది. భగవంతుడు ఒక్క అవకాశం ఇచ్చి 1-2 ఏళ్ళైనా నన్ను నీతో ఉండనీయకూడదు. అది జరగదని సుస్పష్టంగా తెలిసిన ఏటో ఏదో ఒక పిచ్చి ఆశ. ఒక్క ప్రార్థనమ్ము, ఒక రకంగా ఇది చివరి కోరికని అనుకో. చంద్రుడిలోని మచ్చల్లా నీలో ఆ ఆగ్రహం, అసహనం, వీటిని సాధ్యమైనంత వరకు నీలో నుంచి తొలగించుకోవడానికి ప్రయత్నించు. ధ్యానాభ్యాసం, నిరంతర సాధన చేయడం ద్వారా అది సాధ్యమే. ఇప్పటి వరకు నా మాట వినకపోయినా ఇప్పుడైనా దయచేసి మొదలెట్టు. ఎందుకంటే రేపు నేను వెళ్ళిపోయాక నిన్ను చూసుకోవడానికి మన బంధువులు కానీ నౌకర్లు కానీ నిన్ను తిట్టుకుంటూ కాకుండా నీ మంచితనాన్ని గుర్తించి మనస్ఫూర్తిగా ముందుకు రావాలి. నోరు మంచిదైతేనే కదా ఊరు మనదయ్యేది. నీ కోపాన్ని భరించే శక్తి నీ ఇల్లాలినైనందుకు నాకు మాత్రం ఉంటుంది. కానీ అందరికీ ఎందుకుంటుంది అమ్మో, అదొక్కటి గమనించుకో. చివరిగా ఒక్క విన్నపం. ఈ అస్తమయ సమయంలో నన్ను నొప్పించే విధంగా కాకుండా కొంచెం సౌమ్యంగా, శాంతంగా ఉంటూ సాధ్యమైనంత ఎక్కువ సమయం నాతో గడపవు. అది నాకు ఎంతో సాంత్వనను కలిగిస్తుందమ్ము. నీ మెడ చుట్టూ నా చేతుల్ని హారంలాగా వేసి, నీ భుజం మీద తలవాల్చి, నీ చెవిలో గుసగుసగా చెప్పాలనుంది, ఐ లవ్ యు. ఎస్, ఐ లవ్ యు. టేప్లో మాటలు ఆగిపోయి సన్నగా వెక్కిళ్ళు వినబడసాగాయి. భవానీ ఏడుస్తోంది, నా భవానీ దుఃఖిస్తోంది. తర్వాత టేప్ ఆగిపోయింది. అప్పుడు మొదలైందిరా హరి నాలో ఈ పశ్చాత్తాపం. నాలోని బలహీనతలను జయించి తీరాలన్న పట్టుదల కూడా అప్పుడే మొదలైంది. కాలాన్ని ఒక్కసారి రివైండ్ చేయగలిగే వరాన్ని భగవంతుడు నాకు అనుగ్రహిస్తే భవానీకి నాతో కలిసి నడిచిన దారంతో పూలబాటను చేయగలనురా. నాతో గడిపిన జీవితం అంతా ఆనంద లహరి చేయగలను. But it's late. It's too late. ఆ తర్వాత నేను ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయలేదురా హరి. ప్రతి క్షణం ఆమెతో ఆనందంగా గడిపాను. భవానీకి ఆనందం కలిగించే పనులన్నింటిలోనూ భాగాన్ని పంచుకున్నాను. ఆమె ఎప్పటి నుండో వెళ్లాలని అనుకుంటున్న కన్యాకుమారికి తీసుకెళ్లాను. అక్కడి నుంచి వచ్చిన 1 వారం రోజుల తరువాత నిద్రలోనే ప్రశాంతంగా వెళ్ళిపోయింది రానా భవానీ.
సజల నేత్రాలతో చెప్పడం ముగించాడు అమర్. వింటున్న శ్రీహరి హృదయం ఎంతో ఆవేదనకు లోనయ్యింది. ఆ విషాద గాథ వింటూ ఉంటే అప్రయత్నంగా తన భార్యామణి మనసులో మెదిలింది, తను మాత్రం అమర్ కన్నా ఏ విధంగా మెరుగని. రమణి అభిరుచులన్నీ తనకు సిల్లిగా అనిపిస్తాయి. ఆమె ఇంటర్నెట్లో పాత చందమామలు చదువుకుంటుంటే అది తనకు హాస్యాస్పదంగా అనిపిస్తుంది. చిన్నప్పటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటుంటే మూర్ఖత్వం అనిపిస్తుంది. ఓహ్, భార్యలు కూడా తమలాంటి వారేనన్న సత్యం భర్తలకు ఎందుకు తోచదు. తనలోనికి తాను తరచి చూసుకుంటూ తల విదిలించాడు శ్రీహరి. ఏమిట్రా హరి, నీ స్నేహితుడి మీద నీకు చాలా అసహ్యంగా ఉంది కదూ, పేలవంగా నవ్వుతూ అడిగాడు అమర్. ఛా, అదేంట్రా అమర్, ఆ మాటకొస్తే 70% భర్తలం అలాగే ఉంటాం. మన నాన్నల కాలం నుండి అంతేరా. ఏది ఏమైనా చివరికి నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. చివరి రోజుల్లో భవానీ మనసును ఆహ్లాదపరిచావు. కానీ జరిగిందానికి నువ్వు ఇలా బాధపడుతూ తాగుడుకు బానిస కావడం ఏమీ నచ్చలేదురా నాకు. నువ్వు వ్యసనానికి లోనవడం భవానీకి నచ్చే విషయమా? కాస్త మందలింపుగా అన్నాడు శ్రీహరి. కాదులేరా, మరి నా భవానీని మర్చిపోలేక ఆమె లేదన్న బాధను తట్టుకోలేక తాగుతున్నానంతేరా. మానేయడానికి ప్రయత్నిస్తాను, అయినా ఇప్పటి వరకు నాలో ఉండి నన్ను తొలిచివేస్తున్న నా అపరాధ భావన అంతా నీతో చెప్పేశాక నా మనసు చాలా తేలికైపోయినట్టుందిరా. మరి నేను ఇక్కడే మా పొలాలున్న స్థలంలో ఒక వార్ధక్య ఆశ్రమాన్ని నిర్మిస్తున్నాను రా. అది పూర్తయ్యాక అక్కడికే తరలి వెళ్ళిపోయి నాలాంటి వాళ్ల మధ్య ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగించాలని అనుకుంటున్నాను అన్నాడు అమర్. మిత్రుడి నిర్ణయానికి ఎంతో సంతోషించాడు శ్రీహరి. శ్రీహరి ప్రయాణిస్తున్న విమానం సింగపూర్లోని ఛాంగీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవబోతోంది. త్వరగా ఇంటికి చేరుకోవాలని తాను భారతదేశం నుండి తెచ్చిన కానుకను భార్యకు అందించి దాన్ని చూడగానే ఆమె కళ్లల్లో దేదీప్యమానంగా వెలిగే దీపావళి కాంతుల్ని తనివి తీరా చూసి మురిసిపోవాలని ఆరాటంగా ఉందతనికి. తన ఒడిలో ఉన్న హ్యాండ్ బ్యాగేజ్లోని శరత్ సమగ్ర సాహిత్యం పుస్తకాల భంగీని ఆప్యంగా తడుముకున్నాడు శ్రీహరి తన రమణిని ప్రేమగా తలుచుకుంటూ. వసంత వల్లరిలో శ్రీమతి నండూరి సుందరి నాగమణి గారు రచించిన కథ జీవిత సహచరి విన్నారు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.